సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. విశాఖ యువకుడిని ట్రాక్ చేసి డబ్బులు గుంజిన ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వేపకుంటకు చెందిన ఓ యువకుడికి వాట్సాప్ ద్వారా బల్క్ ఎస్ఎంఎస్ పంపించి ఎరవేశారు. వీడియో కాల్ చేసి యువకుడు నగ్నంగా ఉన్న వీడియోను మాయలేడి రికార్డ్ చేసింది. డబ్బులు ఇవ్వకపోతే వీడియోను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించింది. దీంతో యువకుడు భయపడి భారీ మొత్తంలో డబ్బులు పంపించాడు. పలు దఫాలుగా 24 లక్షలు ఇచ్చాడు. ఇంకా వేధింపులు ఎక్కువ కావడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. యువకుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్కు చెందిన జ్యోతి, వీర సతీష్ దంపతులతో పాటు అబ్దుల్ రహీం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 3,50,000 నగదు, ల్యాప్టాప్, 5 స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఈ హనీ ట్రాప్ ఎప్పటి నుంచి సాగుతోంది? అసలు వీళ్ళు ఎలా ఆపరేట్ చేసేవారు వాళ్ళు? సుమిత్ర, ప్రధానంగా యువకుల తాలూకా వీక్ పాయింట్ ని ఈ గ్యాంగ్ క్యాష్ చేసుకుంటారని చెప్పుకోవచ్చు. ఈ బల్క్ మెసేజ్, ఇఫ్ యూ ఫ్రీ ఐ విల్ కాల్ యూ అట్ ఎనీ టైమ్ అంటూ కూడా మెసేజ్లు పెడతారు. మీకోసమే ఉన్నాను అంటూ కూడా ఒక మైమరుపు విధంగా ఒక మెసేజ్ పంపిస్తూ వారిని లోబట్టుకుంటారు. అక్కడ నుంచి వాళ్ళు వీడియో కాల్ చేస్తూ న్యూడ్ గా ఉండే, బట్టలు లేకుండా ఉండే ఫోటోలు పంపించాలంటూ కూడా ముందుగా సందేశం పంపిస్తారు. వీరి మాటలు అమ్మే యువకులు వాళ్ళు బుట్టలో పడి ఆ ఫోటోల్ని పంపించి అనంతరం వారు బ్లాక్ మెయిల్ దిగి అక్కడ నుంచి డబ్బుల్ని గుంజే విధంగా వాళ్ళు ఈ విధమైన పథకం ప్రకారమే ఆ యొక్క గ్యాంగ్ తాలూకా పనితీరు ఉంటుంది. అయితే ఆ ఫోటోలు వచ్చిన తర్వాత మాకు డబ్బులు కానీ చెల్లించినట్లయితే ఇవి సోషల్ మీడియాలో పెట్టి మీ పైన ప్రచారం చేస్తామంటూ కూడా వారి పైన బెదిరిస్తారు. అక్కడే ఇదే వారి యొక్క క్యాష్ పాయింట్ అని చెప్పుకోవాలి. దీన్ని కూడా ఈ ఒక్కడిని కూడా అదే విధంగా ట్రాప్ లో వేసి అక్కడ నుంచి 22 లక్షల రూపాయలు ఆ యువకుడి నుంచి వాళ్ళు లాక్కోవడం జరిగింది. అంతేకాకుండా మరలా దఫదఫాలుగా వాళ్ళు ఇంకా లక్షల కొద్ది అడగడంతో ఆ యువకుడు అక్కడ నుంచి కూడా పోలీసులను ఆశ్రయించాలని చెప్పి ఎవరైనా సలహా మేరకు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ హనీ ట్రాప్ విషయంలో గత 3 నెలలుగా ఆ యువకుడు చాలా ఇబ్బందులు పడుతున్నాడు అనేది ఆ సైబర్ క్రైమ్ సిఐ చౌదరి దీన్ని మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. అయితే ఆ యువకుడి నుంచి పూర్తి సమాచారం సేకరించిన తర్వాత ఆ యువకుడితో పోలీసులు కూడా లింకప్ అయ్యి ఇద్దరు కూడా మరలా గ్యాంగ్ కి ఫోన్ చేస్తున్నట్లు నటిస్తూనే ఆ మెల్లిగా ట్రాప్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అయితే పట్టుకునేసరికి వీళ్ళు ఏదైతే అందమైన అమ్మాయిలు గల ఫోటోలు పెట్టారో అవన్నీ కూడా ఫేక్ అని తేలింది. అక్కడ తర్వాత ఆ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్న తర్వాత అందులో వీర సతీష్, అదేవిధంగా జ్యోతి అనేవారు భార్యాభర్తలుగా తేలింది. మరో రహీం అనే యువకుడు కూడా వీరికి సహకరించినట్లుగా పోలీసులు గుర్తించారు. వారి నుంచి 3.5 లక్షలు అంటే 3,50,000 రూపాయలు నగదు, 5 స్మార్ట్ ఫోన్లు వారు స్వాధీనం చేసుకున్నారు. అయితే యువకుడు ఇక్కడ గుర్తించాల్సింది ఒకటి ఉంది. ఏదైతే వారి యొక్క వీక్ పాయింట్ ఉందో వాటిని సైబర్ పరంగా కానీ వినియోగించినట్లయితే ఇటువంటి సైబర్ నేరాలకి గురి కాక తప్పదనేది ఇది ఒక చిన్న ఉదాహరణగా తెలుసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటివి కానీ సైబర్ నేరాలకి, సైబర్ మోసాలకి మాత్రం గురైతే పోలీసులు సైతం కూడా ఏమి చేయలేని పరిస్థితి కూడా ఉన్నట్లుగా గుర్తించాలి. కేవలం 5 నిమిషాల 10 నిమిషాల పరిచయంతోనే వారికి ఉన్న ఫోటోలు కావచ్చు, వారికి ఉన్న వ్యక్తిగత వివరాలు కావచ్చు, లేకపోతే బ్యాంక్ అకౌంట్లు కావచ్చు, ఇలాగా కానీ వాళ్ళు ఫోన్ ద్వారా మెసేజ్ పంపించినట్లయితే ఈ రోజు లక్షల్లో పోయింది, రేపు పొద్దున్న కోట్లో కూడా పోయే అవకాశం ఉన్నట్లు కూడా పోలీసులు మీడియా సమావేశంలో తెలిపారు. దీన్ని డీసీపీ క్రైమ్ సురేష్ బాబు కూడా మీడియా సమావేశంలో తెలపడం జరిగింది. సుమిత్ర, అంటే సతీష్, ఈ బాధితుడే కాకుండా ఇంకెవరైనా వీళ్ళ మీద ఫిర్యాదు చేయడం జరిగిందా? అయితే పోలీసులు దీన్ని ప్రధానంగా కేసు నమోదు చేసిన తర్వాత దీనిపై దర్యాప్తు చేపట్టే విధంగా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఈ గ్యాంగ్ హైదరాబాద్ కేంద్రంగానే చేస్తున్నట్లుగా ప్రస్తుతం పోలీసులు నిర్ధారించారు. విశాఖ నుంచి మాత్రం ఇప్పటి వరకు వీరిపైన ఎటువంటి ఫిర్యాదు లేదని చెప్పుకోవచ్చు. కానీ ఏపీలో ఇంకెక్కడైనా వీరిపైన ఫిర్యాదులు ఉన్నాయా, ఈ తరహా మోసాలు ఎక్కడైనా జరిగాయనేది పోలీసులు అన్వేషణలో ఉన్నారు. మొత్తం ఏపీలో 13 జిల్లాల్లో వారిపైన ఏమైనా కేసులు ఉన్నాయనే కోణంలో
పోలీసులు కూడా విచారణ చేపడుతున్నారు సుమిత్ర. రైట్, థాంక్యూ సతీష్. జూలై 16 తారీఖున ప్రణీత్ అనే ఒక కంప్లైంట్ సైబర్ క్రైమ్ పిఎస్ కు వచ్చి తను కాల్ మీ ఎనీ టైం ఐ యామ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ టు టాక్ అనే అడ్వర్టైజ్మెంట్ ఆన్లైన్ లో చూసి కాంటాక్ట్ ఒక నెంబర్ కాంటాక్ట్ చేసినట్టు ఒక యువత అతనితో పరిచయం అయినట్లు ఆ పరిచయం అయ్యి ఆ ఫోన్ లో మాట్లాడుతూ ఇతన్ని ఆవిడ న్యూడ్గా ఉండి మాట్లాడమని ప్రేరేపించినట్టు అతను న్యూడ్గా ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ స్క్రీన్ షాట్స్ తీసుకుని ఆ తర్వాత ఇతన్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టినట్టు ఆ దానికి ఆయన ఆన్లైన్లో తన దిగంబర స్వరూపం చూపిస్తారేమో అని చెప్పి భయపడి దపదపాలుగా 24 లక్షలు రూపాయలు ఆవిడికి బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ఇచ్చినట్లు అయినా ఆవిడ ఊరుకోకుండా ఇంకా అతన్ని బెదిరిస్తున్నట్లు ఒక కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని మన చౌదరి ఇన్స్పెక్టర్ గారు ఒక ఎఫ్ఐఆర్గా నమోదు చేసి వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో ఈవిడికి ఏ అయితే బ్యాంక్ అకౌంట్స్లో ఈయన పంపించారో ఆ బ్యాంక్ అకౌంట్స్ అన్నింటినీ అనలైజ్ చేయడం జరిగింది. చివరికి నేరస్తుల వరకు ఆ ఇన్ఫర్మేషన్ చేరడం, నేరస్తుల్ని ఐడెంటిఫై చేయడం,